నెల్లూరు కుండ బిర్యానీ నేను చేసి చూపిస్తాను, మీరు ఫాలో అవ్వండి. జనరల్ గా మనం బిర్యానీకి ఎలా కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెల్లూరులో వాళ్ళు ఏ స్టైల్లో వండుతారో, ఆ మసాలాలు ఎలా కలుపుతారో అన్నీ నేను మీకు పర్ఫెక్ట్ గా చూపిస్తాను. మీరు కూడా యాజ్ ఇట్ ఇస్ గా నేను ఎలా చేస్తున్నానో అలా చేయండి. మరి ఫస్ట్ ఇక్కడ నూనె ఉంది, దీన్ని వెనకాల పెట్టుకుందాం. కుండ బిర్యానీకి కుండ కావాలి కదా మనకి, ఫస్ట్ స్టవ్ మీద కుండ పెట్టుకుందాం. పేరుకు బిర్యానీయే కానీ రకరకాల బిర్యానీలు ఉంటాయండి, రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో చేస్తాము. నెల్లూరు బిర్యానీ కూడా మనం చేసినట్టుగా దమ్ బిర్యానీ కాదు, ఫ్రై పీస్ బిర్యానీ కాకుండా డిఫరెంట్గా చేస్తారు. ఒకసారి చూడండి. కుండ పెట్టుకున్న తర్వాత ఇందులో నూనె వేసుకోవాలి. కుండలో నూనె కొంచెం వేడైన తర్వాత ఇందులో మనం మసాలాలు వేసుకోవాలి. నూనె వేడయ్యాక దివ్య గారు ఒక మరాఠీ మొగ్గ, అలాగే దాల్చిన చెక్క. కుండలో మనం బిర్యానీ చేస్తే కుండ వేడెక్కడానికి కొంచెం టైం పడుతుంది, కానీ బిర్యానీ చేసిన తర్వాత అందులో ఉన్న బిర్యానీ చాలాసేపు వేడిగా ఉంటుంది, ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దాల్చిన చెక్క వేసుకున్న తర్వాత ఇలాచీలు, లవంగాలు, అలాగే కొంచెం సాజీర, ఇవన్నీ వేసుకున్న తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి. ఒకసారి ఇప్పుడు అన్నీ బాగా కలుపుకోవాలి. నూనెలో ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చే వరకు వేగాలి. ఉల్లిపాయలు వేగే లోపల ఇవన్నీ వెనకాల పెట్టేసుకుందాం. ఇంకా ఉల్లిపాయలు వేగలేదు, ఇవి వేగే లోపల మనం చికెన్ని మ్యారినేషన్ చేసుకుందాం. అన్ని మసాలాలు కలిపి పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకుందాం. అలాగే గరం మసాలా ఎక్కడ పెట్టాను, ఇక్కడే ఉంది. ఫస్ట్ ముందుగానే కడిగి పెట్టుకున్న చికెన్, చికెన్లో కొంచెం కొత్తిమీర, అలాగే పుదీనా, గరం మసాలా, కొంచెం నెల్లూరు సైడ్ ఎక్కువ స్పైసీగా తింటారండి, మసాలాలు కొంచెం ఎక్కువగానే ఉంటాయి. అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్, నాన్ వెజ్ కాబట్టి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ఎక్కువగా పడుతుంది. ఇంకా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కారం, ఉప్పు, ధనియాల పొడి, ధనియాల పొడి, నిమ్మరసం. నిమ్మరసం వేసుకొని చికెన్కి ఇవన్నీ బాగా పట్టించాలి. ఇవన్నీ చికెన్కి బాగా పట్టించాలి. చికెన్కి మ్యారినేషన్ రెడీ అయిపోయింది. కొద్దిసేపు దీనికి ఇలా పక్కన పెట్టేసుకొని హ్యాండ్ వాష్ చేసుకుందాం. ఉల్లిపాయలు కూడా మంచి కలర్ వచ్చాయి. వేగిన ఉల్లిపాయల్లో కొంచెం అల్లం వెల్లుల్లి, కొంచెం అల్లం వెల్లుల్లి, అలాగే కాస్తంత ఉప్పు. మనం చికెన్లో కూడా ఉప్పు వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి.
ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా అలాగే కాస్తంత కరివేపాకు వేసుకుందాం దివ్యా గారు ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులో మనం పెరుగు వేసుకోవాలి ఒక 2 స్పూన్ల పెరుగు తర్వాత మనం 1 కప్పు బియ్యంకి 1.5 కప్పు నీళ్లు వేసుకోవాలి నేను ముందుగానే బాస్మతి బియ్యం 1 కప్పు కడిగి పెట్టుకున్నాను 1.5 కప్పు నీళ్లు వేసుకోవాలి ఒక 2 నిమిషాలు మూత పెడదాం అలాగే బియ్యంలో ఉన్న నీళ్లు తీసేద్దాం నీళ్లు మరుగుతూ ఉన్నాయి ఇప్పుడు నానబెట్టుకున్న బాస్మతి బియ్యంని వేసుకోవాలి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి అన్నం ఉడకడానికి ఒక 10 నిమిషాలు పడుతుంది ఇప్పుడు వేడిగా ఉంది దివ్య గారు ఒకసారి ఇప్పుడు చూడండి అన్నం పూర్తిగా ఉడకలేదు సగం ఉడికింది ఇలా సగం ఉడికిన అన్నంలో మనం మారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మధ్యలో పెట్టేసుకోవాలి అన్నం మధ్యలోకి ఇలా దూర్చుకోవాలి ప్రెస్ చేసుకోవాలి మొత్తం అన్నంలో చికెన్ ని దూర్చుకోవాలి చికెన్ ని లోపల దూర్చుకొని అన్నంతో పైన ఇలా కప్పేసుకోవాలి తరువాత పై నుండి నెయ్యి కొంచెం ఎక్కువ నెయ్యి వేసుకుందాం దివ్య గారు బాగుంటుంది అయితే రెగ్యులర్ గా మనం ఏం చేస్తాం ఒకవేళ దమ్ బిర్యానీ చేసుకుంటే కింద చికెన్ పెట్టి పైన అన్నంతో లేయర్ వేసుకుంటాం అయితే ఇప్పుడు మనం చేస్తున్న నెల్లూరి కుండ బిర్యానీ ఉంది కదా పచ్చి చికెన్ ని సగం ఉడికిన అన్నంలో దూర్చుకొని పై నుండి ఇలా ఉమ్మగిల్లని ఇస్తారన్నమాట అదే నెల్లూరి కుండ బిర్యానీ స్పెషల్ చాలా చాలా బాగుంటుంది జనరల్ గా అయితే చికెన్ ని కింద పెట్టేసి పైన పెడితే అది దమ్ బిర్యానీ అవుతుంది లేదంటే చికెన్ ని సెపరేట్ గా ఫ్రై చేసి మనం అన్నం ని సెపరేట్ గా వండి చేసేదాన్ని ఫ్రై పీస్ బిర్యానీ అంటాం అయితే మనం చేసే నెల్లూరి కుండ బిర్యానీ ఉంది కదా చికెన్ లో అన్ని మనం మారినేట్ చేసి పెట్టుకున్నాము అది సగం ఉడికిన అన్నంలో ఇలా పెట్టేసాం అనుకోండి ఆ మసాలాలన్నీ చికెన్ కి అలాగే పట్టుకుంటాయి ఇంకా మనం కొంచెం తాలింపు చేసుకొని అన్నం చేసుకున్నాం కదా ఆ రెండిటి కాంబినేషన్ చాలా బాగుంటుంది అది కుండలో వండితే అదిరిపోతుంది మరి చూసారు కదండి రెసిపీ మొత్తం బయటికి తీసాక అసలు చూస్తేనే ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్టుగా ఉంటుంది కొంచెం వెయిట్ చేయండి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం వావ్ చూడండి అన్నం పర్ఫెక్ట్ గా ఉడికింది కదా ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఎప్పుడైనా సరే బిర్యానీ చేసిన తర్వాత వెంటనే ఒడిచుకోకూడదు ఒక 5-10 నిమిషాలైనా పక్కన పెడితే అప్పుడు కింద ఏమైనా తేమ ఉంటే కనుక అది ఆవిరైపోతుంది ఇప్పుడు మనం కుండకి కుదురు తెచ్చుకుందాం ఫస్ట్ దివ్య గారు ఇలా కొంచెం లూస్ చేసుకోవాలి ఇలా బిర్యానీని మొత్తం అన్ని వైపులా ఫస్ట్ కొంచెం లూస్ చేసుకోవాలి అప్పుడే పొడి పొడిగా ఉంటుంది
ఇలా బిర్యానీని బయట వట్టించుకున్న తర్వాత పై నుండి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొంచెం కొత్తిమీర నెల్లూరు కుండ బిర్యానీ తయారీ విధానం మరొకసారి చూడండి నెల్లూరు కుండ బిర్యానీ తయారీ విధానం ముందుగా కుండలో నూనె వేడి చేసుకొని అందులో మరాఠీ ముగ్గ దాల్చిన చెక్క ఇలాచి లవంగాలు సాజీరా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపడా ఉప్పు కొత్తిమీర పుదీనా కరివేపాకు పెరుగు సరిపడా నీళ్లు వేసి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి తర్వాత అందులో ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి తర్వాత ఒక బౌల్ లో కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు కొత్తిమీర పుదీనా గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి కారం సరిపడా ఉప్పు ధనియాల పొడి నిమ్మరసం వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత సగం ఉడికిన అన్నంలో మనం మారినేట్ చేసుకున్న చికెన్ ముక్కల్ని పెట్టుకొని మూత పెట్టి మరో 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి ఇలా ఉడికించుకుంటే నెల్లూరు కుండ బిర్యానీ రెడీ